హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు నా స్టైల్లో కాకరకాయ వేపుని చేసి చూపిస్తున్నాను. చాలా మంది కాకరకాయ చేదు ఉంటుంది అని చెప్పేసి తినడానికి ఇష్టపడరు కదా, బట్ నేను చెప్పే ప్రొసీజర్లో చేసి చూడండి. మీకు కొద్దిగా కూడా చేదు అనేది తెలియకుండా తినేస్తారు. సో ఇది పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ ఈవెన్ ఉట్టి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పక్కన ఉంచుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/4 కేజీ వరకు కాకరకాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. నేను కాకరకాయ మీద ఉండే తొక్కేం తీయట్లేదండి, నేను డైరెక్ట్ గా పీసెస్ గా కట్ చేస్తున్నాను. సో పీసెస్ అనేది మరి మందం కాకూడదు, అలానే మరి పల్చగా ఉండకూడదు. సో ఈ చూపించిన విధంగా మీరు పీసెస్ అన్ని కూడా కట్ చేసుకుని ఈ సాల్ట్ వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇలానే 1/4 కేజీ వరకు ఈ కాకరకాయలు ఇలా పీసెస్ గా కట్ చేసి వాటర్ లో యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు వీటిని ఉప్పు నీళ్ళలోనే నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ కొద్దిగా ఆయిల్ తోనే డీప్ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే కాకరకాయ వేయించిన ఆయిల్ మళ్ళీ నేను రీయూస్ చేయను అన్నమాట. సో అందుకే నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. కాకరకాయలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేసేసుకుని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. సో మరీ ఎర్రగా కాకుండా ఇలా కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే మీరు ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకోండి. ఇలానే మిగిలిన కాకరకాయలని కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలానే నేను మిగిలిన కాకరకాయలని కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలానే మీరు మిగిలిన కాకరకాయల్ని కూడా డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకుని అందులోకి 8 నుంచి 10 వరకు వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా దంచుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు పైన ఉండే తొక్కంతా కూడా తీసేసుకుని ఇలా వేసుకుని దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. మీరు ఈ మసాలాని మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి లేదు, కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను ఇలా సింపుల్ గా కలిపేస్తున్నాను. మీరు కొబ్బరి యూస్ చేస్తున్నట్టయితే మిక్సీ జార్లోకి 1 పావు చిప్ప వరకు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం వేసుకుని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. సో నెక్స్ట్ అయితే మనము తాలింపు వేసేసుకుందాము. మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ని, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసుకుని జస్ట్ 1 3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకుని అవి కొద్దిగా చిరుపట్లాడిన తర్వాత 1 కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 4 నుంచి 5 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, కరివేపాకు కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కాకరకాయ ఫ్రైని దాదాపు 13 ఇయర్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నానండి ఇదే పద్ధతిలో. ఇది కొద్దిగా కూడా చేదు ఉండదు, సో చాలా బాగుంటుంది. సో ఇలా 1-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా పైనంతా కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. జస్ట్ ఈ కారం పొడి వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మీరు ఎక్కువసేపు పెట్టినట్టయితే ఈ మసాలా అంతా కూడా మాడిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా మసాలా ఈ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది పప్పుచారు, పప్పు, చపాతి, ఉట్టి రైస్ లో కూడా చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా కూడా చేదు ఉండదు, మీ ఇంట్లో అందరికీ కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. సో కాకరకాయ ఇష్టపడరు కాబట్టి చాలా మంది చేదు ఉంటుంది అని చెప్పేసి ఈ పద్ధతిలో చేసి చూడండి. మీకు కొద్దిగా కూడా చేదు అనేది తెలీదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.